మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఈ రోజు మనం పీతలు ఎలా చేయాలో నేర్చుకుందామండి। ఈ పీతలు చేయడం చాలా కష్టం, చాలా మందికి రాదు। ఎట్లా చేయాలో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు। పీతలు ఆల్రెడీ కట్టేసే ఉంటాయి, గట్లు కట్టేసే ఉంటాయి, అంటే వాటికి పెద్దగా కాళ్ళు ఉంటాయి కదా, ముందు రెడ్ కలర్ లో ఉన్నాయి, వాటిని కట్టేస్తారు। కట్టి ఇచ్చేటప్పుడే అవి గనక పట్టేయకపోతే వాటితోనే మనల్ని కరుస్తాయి అన్నమాట, వదలవు కాబట్టి వాటిని మనం ఊడకపోకుండా కట్లు ఊడకపోకుండా జాగ్రత్తగా పట్టుకొని కత్తితో గానీ లేదంటే రాయితో గానీ వాటిని కొట్టి ఇరగొట్టేసేయాలి। తర్వాత మిగిలిన చిన్న చిన్న కాళ్ళని తీసేసుకోవాలి। తీసేసుకొని ఇట్లా రెడీ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా రెడీ చేసుకోవాలండి। ఇప్పుడు మనం వీటిని కర్రీకి ఎలా తయారు చేసుకోవాలో ఎట్లా రెడీ చేసుకోవాలో వాటిని తీసి నేర్చుకుందాం। ముందుగా దీనికి పైన బ్లాక్ గా ఉంది కదా, దాన్ని రాయితో అట్లా కొట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కొట్టి, రాయితో కానీ కత్తితో కానీ అలా కొట్టి ఆ పైన ఉన్న దాన్ని తీసేసేయాలి। అంటే బ్యాక్ సైడ్ తిప్పి మనం ఆ వైట్గా ఉన్నదాన్ని పట్టుకొని లాగితే గట్టిగా వచ్చేస్తుంది। తర్వాత దానిపైన ఉన్న ఆ బ్లాక్గా ఉండే వాటిని తీసేసేయాలి, మొత్తం వేస్ట్ అంతా కూడా తీసేసి మనం కర్రీకి ఎలా కావాలో అలా రెడీ చేసుకుంటాం అన్నమాట। వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లా రెడీ చేసుకోవాలి। మీకు పెద్ద పెద్ద పీసెస్ కావాలంటే అలానే వేసేసుకోవచ్చు, లేదంటే వాటిని సగానికి కట్ చేసి కూడా వేసుకోవచ్చు। ఇలానే మొత్తం అన్నిటినీ రెడీ చేసుకోవాలి। అవి పెద్ద పీతలు అయితే కనుక, ఏటి పీతలు అయితే కనుక చాలా గట్టిగా ఉంటాయండి, కొంచెం టైం పడుతుంది పీతల్ని రెడీ చేసుకోవడానికి। వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా మా బ్లాక్ దానిలో కూడా ఎగ్స్ అనేవి ఉంటాయి। ఈ పీతల్లో ఆడపీతలు మగపీతలు ఉంటాయండి, మగపీతల్లో ఎగ్స్ ఉంటాయి కానీ అవంత టేస్ట్గా ఉండవు, ఆడపీతల్లో ఎగ్స్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి। ఇప్పుడు ఇది చూస్తుంది మనం మగపీత, దాంట్లో అది ఎగ్స్ అనేవి ఎల్లోగా ఉంటాయి, వాటిని కూడా మనం కర్రీలో వేసేసుకోవచ్చు। పెద్దగా ఉందండి ఇది, ఆడపీత అయి ఉంటుంది, అవును ఆడపీత ఇది। ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంటాయి అన్నమాట, రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఉంటాయి, అవన్నీ కూడా ఎగ్సే, అవి ఎగ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇవి మళ్ళీ పీతలు అవుతాయి అన్నమాట। ఇది పీత చాలా టేస్టీగా ఉంటుంది ఆడపీతలు, కానీ మనకి అమ్మేవాళ్ళు చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు వీటిని, ఆడపీతల్ని ఎక్కువగా మగపీతలే వస్తాయి, ఏదో రేర్గా ఆడపీతలు వస్తాయండి। దీన్ని కూడా సేమ్ అలానే క్లీన్ చేసుకొని ఆ ఎగ్స్ని ఎలా తీయాలో చూడండి ఒకసారి, అట్లా ఫింగర్స్తో చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే అది మొత్తం నలిగిపోతుంది అన్నమాట, మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, చాలా జాగ్రత్తగా అట్లా తీసుకోవాలి। అలా తీసుకుని వేరే బౌల్లో వేసుకొని మనం నీట్గా వాష్ చేసుకోవాలి, అది అంతా కూడా బ్లాక్గా ఉన్నది అంతా కూడా తీసేసుకొని అట్లా వాటర్తో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మనం కర్రీ ఉడికేటప్పుడు సగం ఉడికిన తర్వాత దానిలో వేసుకుంటే అది కూడా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది। చాలా ఈజీగా ఈ వీడియో చూసి మీరు పీతల్ని ఎలా చేయాలో నేర్చుకోవచ్చండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాఫ్।